హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తన్వీస్ అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాల్లో చేద్దామండి చాలా సింపుల్ నేను చెప్పే ప్రాసెస్లో చేశారనుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేయండి మనం ఇలా చేయడం ద్వారా మనకు టైం ఎక్కువ పట్టకుండా చాలా షార్ట్ టైంలో అయిపోతుంది నేను ఇక్కడైతే త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసేసాను ఇక్కడ వాటర్ మరిగే లోపు నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకొని ఫస్ట్ రవన్ వేయించుకొని పెట్టుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు అండి నేను ఇక్కడ శనగపప్పుని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకున్నాను నెక్స్ట్ మనం ఇందులో ఒక కప్పు బియ్యం రవ్వని యాడ్ చేద్దామండి ఈ బియ్యం రవ్వ అనేది మనకు బయట దొరుకుతుంది లేదా మనం ఇంట్లో అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసి శుభ్రంగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేసి ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే మనకు రవ్వ అనేది రెడీ అయిపోతుందండి మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు ఇలా రవ్వను యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి రవ్వ ఉండ్రాళ్ళు కూడా చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా అండ్ ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రవ్వను యాడ్ చేసుకోండి సరిపోతుంది రవ్వను ఇలా ఫ్రై చేయడం ద్వారా మనకి రవ్వ ఉండాలకి మంచి ఫ్లేవరు టేస్ట్ అయితే తప్పకుండా యాడ్ అవుతుందండి మీరు ఈసారి చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇదే మెథడ్లో చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇక్కడ రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి మనం ముందుగా చెప్పాము కదండి వాటర్ని పక్కన ఇంకో స్టవ్ మీద బాయిల్ చేసుకోమని నాకు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి నేను నెక్స్ట్ ఆ వాటర్ని ఈ వేయించుకున్న రవ్వ ప్యాన్లో యాడ్ చేసేసాను వాటర్ అనేవి త్రీ కప్స్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవ్వవు తక్కువ అవ్వవు సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వండి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని క్లోజ్ చేసేసి మగ్గనివ్వండి సో చూసారు కదండి మనం ఆయిల్ వేయడం ద్వారా ఇక్కడ ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది రవ్వ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం తగ్గిందండి ఉడకడం కోసం ప్లేట్తో క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేయడం ద్వారా మనకి రవ్వ అనేది ఎక్కడ కింద ప్యాన్కి అంటుకోలేదు వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుందండి ఎక్కడ స్టిక్ అవ్వట్లేదు ప్యాన్ కూడా ఈజీగా సపరేట్ ఉంది సో మీకు ఇప్పుడు చూడ్డానికి ఈ రవ్వ అనేది కొంచెం మెత్తగా ఉన్నా కూడా చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా డ్రై అయిపోతుందండి ఎందుకంటే బియ్యపు రవ్వ కదా సో ఆటోమేటిక్గా చల్లారిన తర్వాత డ్రై అయిపోతుంది ఎటువంటి కంగారు అవసరం లేదు ఇక్కడ రవ్వ అయితే చక్కగా మగ్గిందండి నెక్స్ట్ ఈ రవ్వ కొంచెం చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ రవ్వ అయితే చల్లారిందండి పూర్తిగా కొంచెం గోరువెచ్చగా ఉంది ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది చూసారు కదండి చల్లారిన తర్వాత రవ్వ అనేది మనకి పొడి పొడిగా తయారైపోయింది అసలు కంగారు పడే అవసరం లేదు మీరు ఇలా ఉండ్రాళ్ళు చుట్టేటప్పుడు కావాలంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు రవ్వ ఉండ్రాళ్ళు వినాయకుడికి సమర్పించే ప్రసాదంలో అయితే మాత్రం ఎటువంటి అల్లం కానీ మిర్చి కానీ ఏవి వేయరండి ఇలాగే చేస్తారు సైజ్ అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే ఈ సైజ్ చేశాను ఇలా రెడీ చేసుకున్న రవ్వ ఉండ్రాళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకు రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్లే తప్పకుండా మీరు కూడా ఈ వినాయక చవితికి వినాయకుడికి చేసి పెట్టండి ఆ వినాయకుడి ఆశీర్వాదాలు మనం పొందుదాం మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి